हाय एवरीवन क्लास लोनी सी प्रोग्रामिंग लोनी फंक्शंस गुरिंच चूद्दामंडि। असल फंक्शंस अंटे एंटि, फंक्शन एंदुकु यूज चेस्तामु, मनं फंक्शंस यूज चेयडं वल्ल मनकि यूजेस एंटि प्रोग्रामिंग लो अनेदि चूद्दामंडि। मनं फंक्शंस अनेदि एंदुकु यूज चेस्तामु अनि चेप्पुकुने मुंदु मनकि फंक्शंस अनेदि टू टाइप्स लो उंटायंडि। अवि ओकटि लैब्ररी फंक्शंस अंडि, रेंडु यूजर डिफाइंड फंक्शंस अंडि। लैब्ररी फंक्शंस अंड यूजर डिफाइंड फंक्शंस। असल लैब्ररी फंक्शंस अंटे एंटि अंटे मनकि सी प्रोग्रामिंग लोने उंटायंडि अवि। अभी हेडर फाइल्स द्वारा अभी वर्कअता है। अंत मन प्रिंट फंक्शन, स्कैन फंक्शन, अलागे नंबर आफ डिफॉल्ट मन की सी प्रोग्रामिंग इच्छे फंक्शंस मन लाइब्रेरी फंक्शंस अटमें। अवी वाट मन कोई अवसर लेकिन आ फंक्शन एंक वर्कता है मन प्रोग्रामिंग चूस्त उठा। मैं यूजर डिफाइंड फंक्शंस अंटे मन क्रिएट फंक्शंस यूजर डिफाइंड फंक्शंस अटर। यह यूजर डिफाइंड फंक्शंस वाल यूज एंटे सी प्रोग्रामिंग यूज एंटे फंक्शंस वाला कोड रीयूजबिलिटी चुस्कोचि तिरी तिरी को मन यूजु। अदे विधा और लारज प्रोग्रम मल्टिपल फंक्शंस क्रिएट वाला मन की कंपाइलेशन अने एग्जिक्यूशन अने फास्ट प्रोग्रम लेंथ तग्गिंचोच्चंडी। विधंगा फंक्शंस मन यूज अंटे मन कोड ईजी अर्थम चुस्कुस्तु अंड कोड लेंथ तग्गिंचोच्चु। दाने प्रोसेस अने एग्जिक्यूशन प्रोसेस अने फास्ट चेयोच्चु। फंक्शंस यूज वाल रीयूजबिलिटी तिरी तिरी मन कोड एक्कड कावाल्ते अक्कड यूज चेसुकोवच्चु। फर् एग्जांपल एडिशन चेयाली ఒక ప్రోగ్రామ్ లో ఒక 10 టైమ్స్ ఎడిషన్ అనేది జరగాలి। 10 టైమ్స్ ఎడిషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో అదే సేమ్ ప్రోగ్రామింగ్ లోనే జరగాలి। మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకుంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవడం వల్ల 10 టైమ్స్ మనం కోడ్ అనేది రాయవలసిన అవసరం ఉండదు। అంటే కోడ్ అనేది వన్స్ రాస్తామండి, యూజ్ చేసుకుంటాం అనేది ఎక్కడకల్తే అక్కడ ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటే సరిపోతుందండి। అది ఏ విధంగా కాల్ చేసుకోవాలి, ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకోవడంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ టైప్స్ అనేది ఇప్పుడు చూద్దామండి। మనకి ఫంక్షన్ లోని ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 4 టైప్స్ లో మనం ఫంక్షన్స్ అనేది కాల్ చేసుకుంటామండి। అది ఆ టైప్స్ ఏంటి అంటే functions without arguments and without return value, alage function without arguments and with return value, number 3 function with arguments and without return value, number 4 function with arguments and with return value। ee 4 types lo manam function ni call cheskochandi। ee roju manam cheppukoboyedi function without arguments without return value, arguments lekunda and return value anedi avasaram lekunda manam functions ni ee vidhanga call cheskuntamo anedi చూద్దామండి। ఇది చూసే ముందు మనం ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ అదే సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి। ఇక్కడ చూడండి, రిటర్ న్ టైప్ ఆర్ ఫంక్షన్ నేమ్, డేటా టైప్ పారామీటర్ అన్నాడు, కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ అన్నాడు। అంటే మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను। నాకు రిటర్న్ టైప్ అనేది తర్వాత చెప్తానండి మీకు। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ నేమ్ అనేది నేను డిస్ప్లే అనుకున్నాను। సో ఫంక్షన్ నేమ్ అనేది నేను డిస్ప్లే అనుకుంటున్నాను। సో డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను। డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను। ఈ బ్రాకెట్స్ లోని డేటా టైప్ పారామీటర్స్ అనేది ప్రెజెంట్ నేను తీసుకోవట్లేదు। ఈ డిస్ప్లే లోని ప్రింట్ ప్రింట్ ఎఫ్ హై అనే ఒక వర్డ్ ని ప్రింట్ చేశాను। హై అనే ఒక వర్డ్ ని ప్రింట్ చేశానండి। డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ప్రింట్ హై అంటే నేను ఏంటి ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చాను, కోడ్ అనేది ఇచ్చాను। నాకు ఇక్కడ ప్రింట్ ఎఫ్ హై అనేది ఉంది చూసారండి, అదే కోడ్। ఇది దీన్ని ఏమంటామంటే వితౌట్ రిటర్న్ వాల్యూ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, అంటే మనం ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయడం లేదు, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయడం లేదు, అదే విధంగా ఎటువంటి రిటర్న్ వాల్యూ ఇవ్వడం లేదు। అలా కాకుండా నేనేమని ఇచ్చాను అంటే ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ కాకుండా యాడ్ అనే ఒక ఫంక్షన్ ని, ఎడిషన్ కోసం యాడ్ అనే ఒక ఫంక్షన్ ని లేదా సమ్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నా। సమ్ ఇక్కడ నేను ఏమని తీసుకున్నాను, ఇంట్ ఏ కామా బి అనే టూ వాల్యూస్ ని తీసుకున్నాను, ఆ వాల్యూస్ ని ఎడిషన్ చేస్తున్నాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను। అదేవిధంగా ప్రింట్ సి, ప్రింట్ సి అంటే రెండు వాల్యూస్ ని ఎడిషన్ చేసి సమ్ ఇచ్చాను। దీన్ని కూడా మనం వితౌట్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటాము। ఇలా కాకుండా ఇక్కడ నేను ప్రింట్ చేయట్లేదండి, సిని రిటర్న్ రిటర్న్ చేస్తున్నాను, ఈ సి అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాను। అంటే ప్రింట్ అనేది నేను వేరే చోట చేసుకుంటాను, నాకు ఇక్కడ ప్రింట్ చేయడం వరకు అవసరం లేదు। ఎడిషన్ జరిగిన ఎడిషన్ వాల్యూ అనేది అవసరం, ఆ ఎడిషన్ వాల్యూ అనేది రిటర్న్ సి అని ఇచ్చాను। ఈ రిటర్న్ సి అని ఇచ్చే ముందు ఈ సి అనేది ఇంటిజరా, ఫ్లోటా,
క్యారెక్టర్ అనేది మనకు అవసరం అండి. అది ఏ డేటా టైప్ అనేది అవసరం అంటే ఇక్కడ చూసారండి మనకి ఇంట్ లోనే కదా మనం తీసుకున్నామండి. డేటా టైప్ ఏంటంటే ఇంట్, అంటే రెండు ఇంటిజర్స్ ని ఎడిషన్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఇంటే వస్తుందండి. సో ఇక్కడ ఇంట్ అనేది రాసుకోవాల్సి వస్తుందండి, దాన్నే రిటర్న్ టైప్ అంటామండి. అంటే రిటర్న్ టైప్ అది డేటా టైప్ అనేది ఇంటిజర్ ఆ ఫ్లోట్ ఆ క్యారెక్టర్ ఏదైతే అది మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుందండి, దాన్నే రిటర్న్ టైప్ అంటాము. అది ఇది విత్ రిటర్న్ అండి. ఇందాక తీసుకున్నది ఏంటండి వితౌట్ రిటర్న్ వాల్యూ. ఈ రోజు మనం క్లాస్ లోని ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేది చేద్దామండి. దానికోసం నేను సి ప్రోగ్రామింగ్ ను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, హెడర్ ఫైల్స్ అనేది తీసుకుంటున్నానండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ డాట్ హెచ్, అలాగే యాష్ ఇంక్లూడ్ సిఓఎన్ఐఓ డాట్ హెచ్. నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తో స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్ ఇచ్చాను. జస్ట్ ఒక ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. ప్రింట్ ఎఫ్ హాయ్ అనే ఒక ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ అనేది తీసుకున్నానండి నేను. గెట్ క్యార్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాను. గెట్ క్యార్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. దీనికి మనం ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమైనా వస్తుందండి ప్రింట్ ఎఫ్ లోని? హాయ్ అని ప్రింట్ అయ్యింది అంతే కదండి. సో నాకు ఇక్కడ ఏంటంటే హాయ్ అనే కాకుండా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ నేను సెపరేట్ గా రాయాల్సిన అవసరం లేకుండా ఒక ఫంక్షన్ ని కాల్ చేసుకోవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు కావాలి అనుకుంటున్నాను. అలా నేను ఇప్పుడు డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నానండి. డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈ డిస్ప్లే ఫంక్షన్ లో నేనేం రాసుకుంటున్నాను, ప్రింట్ ఎఫ్ భవాని ట్యూటోరియల్స్, భవాని ట్యూటోరియల్స్ అనే ఒక స్టేట్మెంట్ అనేది రాస్తున్నాను. స్లాష్ అని అనేది ఇస్తున్నానండి. నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి నెక్స్ట్ తీసుకునే స్టేట్మెంట్. ప్రింట్ ఎఫ్ దిస్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ క్లాస్ అని ఇస్తున్నాను. మరొక స్టేట్మెంట్ అండి ఇది, దిస్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ క్లాస్ అని ఇచ్చానండి. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా నాకు ప్రింట్ అవ్వాలి. ఎప్పుడు ప్రింట్ అవ్వాలి? ఈ డిస్ప్లే ఫంక్షన్ ని మనం ఎక్కడ కాల్ చేస్తే అక్కడ ప్రింట్ అవ్వాలండి. ఇవి మనకి ఈ స్టేట్మెంట్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయి? ఈ డిస్ప్లే ఫంక్షన్ ని మనం ఎక్కడ కాల్ చేస్తే అంటే ప్రోగ్రామింగ్ లో ఎక్కడ కాల్ చేసుకుంటామో అక్కడ ప్రింట్ అవ్వాలి. నాకు ఎక్కడ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను? ఈ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ తర్వాత, అంటే హాయ్ అనే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ తర్వాత నాకు ఇవి ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇవి ప్రింట్ అయ్యే ముందు హాయ్ తర్వాత కదండి స్లాష్ అని తీసుకుంటున్నాను హాయ్ స్టేట్మెంట్ లో. ఎందుకు అంటే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవడం కోసం మనం తీసుకునేది. ఓకే, నేను ఇప్పుడు డిస్ప్లే అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఏ విధంగా కాల్ చేస్తాము? డిస్ప్లే జస్ట్ ఈ సెమీ కాలన్ అనేది అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలండి. ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు సెమీ కాలన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. అదే విధంగా ఇక్కడ మనకి రిటర్న్ వాల్యూ ఏమైనా ఉందండి? రిటర్న్ వాల్యూ అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదండి. డిస్ప్లే ముందు కూడా మనం రిటర్న్ వాల్యూ ఏమీ ఇవ్వలేదు. సో మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కన్నా ముందు దీన్ని ఒకసారి కాల్ చేయాలి. ఏ విధంగా అంటే డిస్ప్లే, ఓకే దీన్ని కాల్ చేసాము కానీ దాని రిటర్న్ టైప్ ఏంటి అనేది ఇవ్వాలి. అది ఇంటిజర్ డేటా టైపా ఫ్లోటా క్యారెక్టరా? కానీ అక్కడ రిటర్న్ టైప్ ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏమని ఇస్తామండి? వాయిడ్, వాయిడ్ డేటా టైప్ అని ఇస్తామండి. నో రిటర్న్ టైప్ అన్నప్పుడు వాయిడ్ డేటా టైప్ అని ఇస్తాము. ఇక్కడ కూడా వాయిడ్, వాయిడ్ డిస్ప్లే. ఇన్ కేస్ రిటర్న్ టైప్ ఉందనుకోండి, ఇంటిజర్ అయితే ఇంటిజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అని ఇస్తామండి. ఓకే, దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దామండి. ఇప్పుడు కంట్రోల్ F9 చేస్తున్నాను. నో ఎర్రర్స్ అండి. హాయ్ భవాని ట్యూటోరియల్స్, దిస్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా నేను మరొకసారి కాల్ చేస్తున్నాను ఆ ఫంక్షన్ ని. మరొకసారి కాల్ చేస్తున్నాను. దీనికి కూడా స్లాష్ అని తీసుకుందామండి. తర్వాత ప్రింట్ అయినవి కూడా మనకి నెక్స్ట్ లైన్ లో రావడం కోసం. నేను ఇక్కడ ఏమన్నాను అంటే డిస్ప్లే తర్వాత మరొక ఒక ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ రాస్తున్నాను. ప్రింట్ ఎఫ్ లోని హలో అని రాస్తున్నాను, స్లాష్ అని తీసుకున్నాను. దీని తర్వాత నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. డిస్ప్లే, ఓకే ఎగ్జిక్యూషన్ చేస్తున్నానండి నేను. చూడండి, హాయ్ భవానీ ట్యూటోరియల్స్, దిస్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ క్లాస్. అలాగే హలో భవానీ ట్యూటోరియల్స్, దిస్ ఈజ్ సి ప్రోగ్రామింగ్. అంటే మనం ఎన్నిసార్లు దాన్ని కాల్ చేసుకుంటే అది అన్ని సార్లు మనకి ఆ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయండి. ఇక్కడ నేను టూ స్టేట్మెంట్స్ తీసుకున్నాను ఫంక్షన్ లో. మీరు టూ కదండి, ఒక 100 లైన్స్ కోడ్ రాసిన 100 లైన్స్ కోడ్ ని ఎక్కడ కావాలితే అక్కడ మనం
ఫంక్షన్స్ ద్వారా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. అలాగే మరొక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామండి. ఇప్పుడు డిస్ప్లే కాకుండా ఎడిషన్ జరిగింది ఒకటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దామండి. ఓకే, నేను ఇక్కడ వాయిడ్ డిస్ప్లే బదులు వాయిడ్ యాడ్ అనే ఒక ఫంక్షన్ ని తీసుకున్నానండి, లేదా సమ్ అనే ఒక ఫంక్షన్ ని తీసుకున్నానండి. సమ్ అనే ఒక ఫంక్షన్ ని తీసుకున్నాను. ఈ సమ్ ఫంక్షన్ లో నేనేమనుకుంటున్నానంటే ఇంట్ ఏ కమా బి కమా సి అని తీసుకున్నాను, లేదా ఇంట్ ఏ కమా బి కమా ఎడిషన్ అని తీసుకున్నాను, త్రీ వేరియబుల్స్ అని తీసుకున్నాను. ఈ త్రీ వేరియబుల్స్ తర్వాత ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ కమా బి వాల్యూస్, ఎంటర్ ఏ కమా బి వాల్యూస్. scanf percentage d percentage d comma ampersand a comma ampersand b అని ఇచ్చాను. అంటే టూ వాల్యూస్, మనం ఏ వాల్యూస్ ఇస్తే అవి ఏ బి వేరియబుల్స్ లో స్టోర్ అయిపోతాయండి. స్టోర్ అయిన తర్వాత నాకు ఏం జరగాలి, ఎడిషన్ ఈక్వల్ టు ఎడిషన్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి రెండు ఎడిషన్ అయ్యి ఎడిషన్ అనే వేరియబుల్ లో, ఎడిషన్ అనే వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాత నాకు ఏం కావాలి, ప్రింట్ ఎఫ్ ప్రింట్ చేస్తున్నానండి నేను పర్సంటేజ్ డి కామా ఎడిషన్, ఈ ఎడిషన్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నాను. ఇలా నేను ఒక సమ్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నాను. ఒక సమ్ అనే ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నానండి. ఈ ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు పైన వాయిడ్ డిస్ప్లే కాదండి, వాయిడ్ ఫంక్షన్ నేమ్ ఏంటండి మనది ఇప్పుడు సమ్ అండి. సో సమ్ అని ఇచ్చాను. తర్వాత మనం మెయిన్ ఫంక్షన్ తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను, ప్రింట్ ఎఫ్ ద ఎడిషన్ ఆఫ్ టూ వాల్యూస్, ద ఎడిషన్ ఆఫ్ టూ వాల్యూస్ అని స్లాష్ అని ఇచ్చాను. స్లాష్ అని ఇచ్చి ఓకే, ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఏమని, సమ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. సమ్ సమ్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నానండి. ఒక ఎర్రర్ అనేది వచ్చింది, ఏంటంటే డిక్లరేషన్ టెర్మినేటెడ్ ఇన్కరెక్ట్లీ అని ఇచ్చాడండి. డిక్లరేషన్ అంటే నేను ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం ఈ సెమీకాలన్ అనేది ఇవ్వకూడదండి. సో అది తీసేసి నేను చేస్తున్నాను, నో ఎర్రర్స్ అండి. దస్ ఎడిషన్ ఆఫ్ టూ వాల్యూస్ అని అడిగిందండి. ఎంటర్ ఏకమ్ వి వాల్యూస్ టూ కమ త్రీ అని ఇచ్చాను, ఎడిషన్ ఫైవ్ అనేది వచ్చిందండి మనకి. ఈ విధంగా మనకి ఆ సమ్ అనేది జరుగుతుంది. యాక్చువల్ నేను ఇక్కడ తీసుకున్న ప్రోగ్రామ్ లో, పైన తీసుకున్న ప్రోగ్రామ్ లో మనకి ఏ వాల్యూ కూడా మనం ఏమి కూడా ఎడిషన్ అనేది ఇవ్వలేదండి. మనం సమ్ లో రాసుకున్నామండి, సమ్ అనే ఫంక్షన్ లో రాసుకున్నాము. కానీ అది మనకేం జరిగిందండి, మనం ఇక్కడ మనకి ప్రింట్ ఆఫ్ ద ఎడిషన్ ఆఫ్ టూ వాల్యూస్ అని ప్రింట్ అయిన తర్వాత ఎప్పుడైతే సమ్ ని కాల్ చేసుకుంటున్నామో అప్పుడు వెంటనే కూడా ఆ సమ్ ఫంక్షన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుందండి ప్రోగ్రామ్. ఆ సమ్ ఫంక్షన్ లో ఏ కోడ్ అయితే ఉంటుందో అది ఏం ఎగ్జిక్యూట్ అయిందో ఆ రిజల్ట్ ని మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుందండి. ఈ విధంగా మనం ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తామండి. నెక్స్ట్ క్లాస్ లో ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ అనేది ఏ విధంగా చేస్తాము అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.